మీడియా వాళ్ళందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. బ్యూటిఫుల్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. ఐ మీన్ ఆబ్వియస్లీ మాకు ఆ విషయం తెలుసు, క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా. సో అండ్ దే ఆర్ ఎంజాయింగ్, లైక్ సెకండ్ రీల్ నుంచి సెవెంత్ రీల్ వరకు దే ఆర్ కంటిన్యూస్లీ ఎంజాయింగ్ అని చెప్పి మా టీమ్ మెంబర్స్, మా క్రూ, మిగతా వాళ్ళందరూ, డబ్బింగ్ ఇంజనీర్స్, వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు అన్నమాట. నేను కూడా అప్పుడప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి ఎవరికి తెలియకుండా మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు కదా, రాకేష్ అంటే గుర్తుపడతారు. సో మేము వెళ్ళి సీక్రెట్ వెనకాల నుంచి కొద్దిసేపు చూసి బాగా ఒకళ్ళొకరు పొగడ వేసుకుని వచ్చేసి వేఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. అండ్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలామంది వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ ఏంటంటే సినిమా బాగుంది, మంచి సినిమా తీసాం అని అలా చెప్పకుండా దర్ స్పెసిఫికల్లీ కోటింగ్ మొమెంట్స్ ఫ్రమ్ ద ఫిలిం. ఈ ఒకటి ఫస్ట్ క్యాస్ట్ గురించి తీయడం అనేది, దాన్ని హ్యాండిల్ చేసిన పద్ధతి, అవన్నీ వాళ్ళకి చాలా బాగుందని చెప్పి దే ఆర్ అప్రిషియేటింగ్ అండ్ దే ఆర్ ఫీలింగ్. ఈవెన్ రాఘవేంద్ర గారు కూడా ఆయన పిలిచి ఏదో బాగా తీసావు, గుడ్, కంగ్రాట్స్, సెల్ఫీ అలా కాదు, ఆయన మంచిగా మనస్ఫూర్తిగా సీరియస్ ఫేస్ తోటి ఇది 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 అని చెప్పారు. ఈ పాట ఇంకా డ్రమటైజ్ చేస్తే బాగుండేదని చెప్పారు. అండ్ ఇంకొక చోట ఇంకో రెండు డైలాగ్లు యాడ్ చేస్తే బాగుండేది అంటే మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పారు ఆయన. అంటే ఈ రియల్లీ ఫెల్ట్ ద కథని ఆయన ఫీల్ అయ్యారు నిజంగా, అందుకైనా సపోర్ట్ చేయడానికి యూనో ముందుకు వచ్చారు. అండ్ దిస్ ఈస్ ద రెస్పాన్స్ వీఆర్ గెటింగ్. మెల్లమెల్లగా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి మెల్లమెల్లగా పికప్ అవుతూ సెకండ్ డే ఈవినింగ్ షోకి వచ్చేసరికి హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళకు కూడా పిచ్చెక్కుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. దే ఆర్ జస్ట్ క్రేజీ. ఆ స్క్రీన్ షాట్స్ అనేది, ఐ మీన్ ఫిల్ అయిపోయిన సీట్ స్క్రీన్ షాట్స్ తీయడం, లేకపోతే హౌస్ఫుల్ ఉన్న అవన్నీ చేసి నాకు పంపిస్తున్నారు. దే ఆర్ ఆల్ క్రేజీ అబౌట్ ద హోల్ సిచ్యువేషన్. నేను క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే సినిమా మొత్తం క్రెడిట్ గోస్ టు రాకేష్. తన ప్రాణం తీసి ఈ సినిమాకి ప్రాణం ఇచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ రాకేష్ వాజ్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ ఆల్ త్రూ. మిగతా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. బట్ దెన్ ఇక అందరికీ నేను మంచిగా ఎప్పుడైనా కలిసి ఒక పెద్ద యూనో పార్టీ అరేంజ్ చేసి ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు సక్సెస్ వచ్చేసింది కాబట్టి మేము అందరినీ మర్చిపోయాము, ఆర్ సక్సెస్ వచ్చింది కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను అనుకోకుండా ఉంటే ఐ వాంట్ టు థ్యాంక్ లైక్ పీపుల్. అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళు, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు, ప్రసాద్ ల్యాబ్లో గిరి గారు, కిరణ్ గారు అండ్ ఇంకా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అందరూ మాకు డబ్బింగ్ విషయంలో ఏ మిడ్ నైట్ డబ్బింగ్ అవసరం వచ్చినా ఫట్మన్ వెంటనే అరేంజ్ చేసి, నేను చెన్నైలో ఉంటే అక్కడి నుంచి ఫోన్లో కూడా డబ్బింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కిరణ్ గారు అండ్ గిరి గారు. ఆయనైతే రాత్రులు అట్లా మేల్కొని ఉండి ఒక్కొక్క డైలాగ్ 20 times 30 times చెప్పించి, తెలుగు వాళ్ళతో మొత్తం అందరు తెలుగు యాక్టర్స్తో తీసిన సినిమా బ్యూటిఫుల్గా అలా ప్రజెంట్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ డబ్బింగ్. అండ్ నెక్స్ట్ అన్నపూర్ణ స్టూడియోస్లో పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ సివిరావు గారి దగ్గర నుంచి విశ్వనాథ్ గారు అండ్ కలరిస్ట్ వివేక్ గారు, కన్ఫర్మిస్ట్ రంజిత్ గారు అండ్ మెహర్, మిగతా అందరూ ఎంత కష్టపడి రాత్రి పగలు, మేము చిన్న సినిమాని మమ్మల్ని డిఫరెన్షియేట్ చేయకుండా మేము అడిగిన ప్రతిసారి, రిక్వెస్ట్ చేసిన ప్రతిసారి టైం ఇచ్చి చేశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మిక్సింగ్ చేసిన 4 frames రాజకృష్ణన్ గారు, వాళ్ళ అసిస్టెంట్స్ శివ, విష్ణు, మొత్తం అందరు, ఎవ్రీబడి హూ వర్క్డ్ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టీమ్. అండ్ మా ఇన్హౌస్ టీమ్, నాతో పాటు పగలు రాత్రి కూర్చొని సినిమా ఎడిట్ చేసిన తేజ అండ్ సత్య, వాళ్ళైతే ఇక అసలు స్క్రిప్ట్కి సినిమా దగ్గరగా ఉంది అంటే దానికి రీజన్ మెయిన్ తేజ అండ్ సత్యనే. అండ్ మిగతా అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ గారు, సందీప్, మురళి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అమృత, తను కూడా ఎడిటింగ్ అప్పుడప్పుడు ఎడిటింగ్ రూమ్లోకి వచ్చి చూసి ఇది 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 అని చెప్పేసి తను ఫీల్ అని చెప్పేది. సో చాలా చాలా మన మొత్తం అందరూ, ఎవ్రీబడి యూస్ టు కమ్ అండ్ ఎడిట్ రూమ్. అప్పుడప్పుడు వాళ్ళకి 20 సార్లు చూపించే సినిమా నేను, ఒక్కొక్క రీల్ 10 సార్లు చూపించేవాడిని, ఇదేంటి ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ఎట్లా ఉందని. మైన్యూట్ లెవెల్లో వాళ్ళు చూసి ఓపిక్గా నా పిచ్చికి వాళ్ళు యూనో నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని విసుక్కోకుండా దే హెల్ప్ మీ లాట్ ఇన్ యూనో కన్స్ట్రక్టింగ్ ద ఫిలిం. అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్, యూనో మీరు మ్యూజిక్ విన్నారు, ఇంకా మెల్లమెల్లగా ఇంకా స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ బయటికి రావడం అండ్ అందరూ వినడం. హీస్ గాడ్. గార్గి పర్ఫార్మెన్స్ గురించి, రాకేష్ గార్గి పర్ఫార్మెన్స్ గురించి అయితే చాలామంది న్యాచురల్గా ఉన్నారు. తెలుగు వాళ్ళేనా అన్నంత యూనో అంత అప్రిసియేషన్ వస్తుంది వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ గురించి. and cameraman DOP Aina, he is the only person who has proper experience on the set. So Aina naku konni shots nenu eppudanna time ledani cheppi oka random ga pettina kuda ledu diniki track shot veddam diniki ilanti cheddam ani cheppi suggestions icharu. He helped me a lot on the sets. Aina effort contribution nenu eppatiki marchipolanu. Nenu eppudanna edana oka shot chepte or oka concept chepte dani venakala the only person who will understand it completely is Vijayanand. He's antam correct knowledge ఉంది అతనికి. అంటే నా పైచాని నా ఇమ్మెచ్యూరిటీని కూడా పక్కన పెట్టి అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉంది. హీస్ బీన్ గ్రేట్ హెల్ప్ ఆన్ ద సెట్స్ అండ్ అదర్వైజ్ కూడా. మీరు ఇప్పుడు విజువల్ చూస్తే ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ చూసిన వాళ్ళు చూడబోయే వాళ్ళు యూ విల్ అప్రిషియేట్ ద విజువల్. థ్యాంక్ యూ వీళ్ళందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. నన్ను నమ్మి నాతో పాటు ఇది ఒక ఒక బ్యూటిఫుల్ ఫిలింని తీసే యూనో జాబ్లో నాకు హెల్ప్ చేసినందుకు నన్ను నమ్మి హెల్ప్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్. అండ్ చిన్న సినిమా రాకేష్ అంటే దిల్రాజ్ గారికి చాలా ఇష్టం. ఆయనకి ఫస్ట్ సినిమా జోష్ నుంచి ఆయన సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సపోర్ట్ చేయడం ఎంకరేజ్ చేయడం అంటే ఇంకా ఏదో నెత్తిన అలా అని కదా, ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. లైక్ ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఏంటి ఆయన, ఏంటి ఏదో ఫేవర్ చేద్దామని చెప్పి ఆయన ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఆయనకి టైం లేకపోయినా ఒకరోజు ఆయన హెల్త్ బాగాలేనప్పుడు కూడా వచ్చి సినిమా చూశారు. అప్పుడు ఆయనకు అర్థమైంది దీనిలో మంచి గుడ్ సబ్జెక్ట్ బాగా తీశారు, కాకపోతే కొన్ని చిన్న చిన్న చేంజెస్ కావాలని చెప్పి వీ డిడ్ దోస్ చేంజెస్ అండ్ he was very happy about releasing this film. Aina undadame oka dhairyam actually. That's it. First of all, thank you everybody ikkada vachinanduku mee andaru. Okay, and first time kalusna mee andarni and I have to really appreciate E News ni janal daggar work teeskeled mere, so I have to really thank you and I'm really sorry that మిమ్మల్ని అందరికన్నా లాస్ట్ కలుస్తున్నాను. అండ్ యా, సో టు టాక్ అబౌట్ ద ఫిలిం, యా మాది ఒక 2.5 years జర్నీ. అంత స్టార్టింగ్ నేను చెప్పుకుంటారాను, బట్ క్విక్లీ నేను శంకరే స్టార్ట్ చేశాను ఈ సినిమాని. అండ్ మాకు మోర్ దెన్ సక్సెస్ అసలు ఫెయిల్యూర్సే ఉండేది లైఫ్లో, అంతా ఫెయిల్యూర్స్, సినిమా ఇండస్ట్రీలో అంతా చాలా మటుకు ఫెయిల్యూర్సే. సో ఆ ఫెయిల్యూర్స్ అన్నీ దాటుకుని ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు వచ్చాం. సో సడన్గా సక్సెస్ అనేది వచ్చింది మాకు. అండ్ ఇది సక్సెస్ అని రియలైజ్ అవ్వడానికి కూడా మాకు చాలా టైం పడుతుంది. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లైక్ 10 years ఇండస్ట్రీలో ఉన్నాను నేను. లైక్ 10 years నేను చాలా ప్రాజెక్ట్స్ చేసి నా డ్రీమ్ ఎప్పుడు ఉండేది హీరోగా చేయాలి అని. సో దాంతోపాటు ప్రొడ్యూసర్గా కూడా చేశాను నేను. సో చాలా ఛాలెంజెస్ కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాము మేము. అండ్ ఈ సక్సెస్ ఎలా ఉందంటే మేము ఎప్పుడైతే ఫోన్ చేసేవాళ్ళం చాలామంది రెస్పాండ్ అయ్యేవాళ్ళు కారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి దగ్గర తిరిగేసాం ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళి లేకపోతే డబ్బులు పెట్టమని. సో ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాకు కాల్స్ వస్తున్నాయి which they are trying to appreciate, they are giving offers. So it's not just few years, it's 10 years na journey. I think 15 years, like 13 to 15 years of Shankar's journey. So right now this means a lot for us. And what else, yeah, Shankar, yeah, why I keep saying about Shankar is me vidreme స్టార్ట్ చేసాం ఆయన జర్నీ. అండ్ ఒకటి చెప్పాలండి, అంటే సినిమా ఎలాగైనా సక్సెస్ కొట్టేసాం మేము, అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అండ్ ఐ బిలీవ్ దట్ ఆ హౌస్ఫుల్స్ చూసే నేను సక్సెస్ అన్ని ఐఎమ్ కమింగ్ టు ఏ కంక్లూజన్. ఈ వీళ్ళు వాళ్ళు చెప్పారని కాదు. అండ్ శంకర్, ఐ థింక్ యా వి ఫైనల్లీ వి మేడ్ ఇట్. అండ్ సో నేను ఒక మాట చెప్పాలి, యూజువల్గా ఏంటంటే నేను ప్రొడ్యూసర్ అనమాట. ఎవరు ప్రొడ్యూస్ చేయకపోతాం అంటే సరే నేను ప్రొడ్యూసర్ అవుతాను అని ఐ హావ్ టేకెన్ ఏ డిసిషన్. అప్పుడు వీ మేక్ ఏ పర్సనల్ చాయిస్ దట్ అందరికీ డబుల్ పే చేయాలని. సో వీఆర్ ప్లేయింగ్ ఎవ్రీబడి, మన టెక్నికల్ టీమ్, కాస్ట్, ప్రతి ఒక్కరికి హ్యావ్ టు పే మనీ, లైక్ వీ హ్యావ్ టు పే మనీ అని అనుకున్నాం. బేసికలీ ఐ యాజ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్. సో శంకర్ దగ్గరికి వచ్చా అనమాట. శంకర్, మరి ఎంత ఎంత కావాలి నీకు, సో యూఆర్ డూయింగ్ యాజ్ అ డైరెక్టర్ కదా, ఐ కాన్ గివ్ యూ మోర్ శంకర్ అని అడిగా. సో ఈ సెట్ నాకు ఒక్క పైసా కూడా వద్దు, సినిమా నూతి అది నాకు, దట్ ఈజ్ మై రెన్యూమరేషన్. సో ఇప్పటి వరకు 1 రూపీ కూడా తీసుకోలేదు, నేను ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇచ్చేసేవాడు. సో యా శంకర్, ఫైనలీ వీ మేడ్ ద ఫిలిం, ఇంకేం చెప్పలేను. అండ్ యా, ద స్టార్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ గార్గి. అందరు తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడైతే స్టోరీ విన్నానో శంకర్ దగ్గర, ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఓకే ఈ సినిమా అమ్మాయిది, బట్ ఆ అమ్మాయి ఎవరో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ షీ హ్యాస్ టు బి వెరీ గుడ్. సో అలాగే మేము వెతికాం, దట్స్ హౌ వీ గాట్ గార్గి. అండ్ ఇప్పుడు అందరూ తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్గా ఒక సక్సెస్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఐ మీన్ ఇది షేర్ చేయాలా వద్దో నాకు అర్థం అవ్వట్లేదు, బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మేబీ మీరు ఏమైనా చేయగలుగుతారో చూడండి దీని గురించి. సో మేము, మాది ట్యూస్డే రిలీజ్ అండి, అక్టోబర్ 8. అండ్ మేము మీ అందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చాం. యు ఆర్ ద ఫస్ట్ గైస్, నేను ఎప్పటి నుంచో అంటా ఉన్నా, ఐ వాంట్ టు షో ద ఫిలిం టు ద మీడియా, ఎందుకంటే వాళ్ళే న్యూస్ తీసుకెళ్ళేది కాబట్టి వాళ్ళకే ఫస్ట్ చూపెట్టాలని. సో ఎందుకో కుదరలేదు నాకు, అంటే మాకు ఆ ప్లానింగ్ చాలాసార్లు ట్రై చేసాం. 5th ట్రై చేసాం, అవ్వలేదు. 6th ట్రై చేసాం, అవ్వలేదు. సో 7th, 8th పెట్టుకున్నాం. 8th పెట్టుకున్న తర్వాత 8th పండగ ట్యూస్డే, మేమేమనుకున్నాం ఏంటంటే మంచి డేట్ కదా కంపల్సరీ ఆడియన్స్ వచ్చి చూస్తారని, కానీ 8:45 షో మీ అందరికి తెలుసు, లైక్ ఎవ్రీబడి అట్ ప్రసాద్. సో ఎవరు లేరండి 8:45 షో. అప్పుడు నాకు అప్పుడు అర్థమైందా, అరే పండగ రోజు కదా, షిట్ మనం పెద్ద తప్పు చేసామని. సో అందుకనే మాకు వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మీడియా కవరేజ్ ఆర్ ఎనీ నోట్స్ రిలేటెడ్ టు ద ప్రెస్. సో మీ అందరికీ ఏంటంటే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. మంచి ఫిలిం తీసాం, ఎంతో కష్టపడి, ఎన్నో ఇయర్స్ కష్టపడి తీసిన ఫిలిం ఇది. 1 year 2 years జస్ట్ ఇక్కడ పెట్టాం, బట్ నాకు 10 years అండ్ 15 years శంకర్ది, అదంతా పెట్టి ఈ సినిమాలో పెట్టి తీసాం. సో ప్లీజ్ మీ అందరూ ఈ సినిమా చూడండి. నాకు తెలిసి ఇప్పుడు సక్సెస్ హిట్ అంటున్నారు ఈ సినిమా, బట్ బ్లాక్ బస్టర్ అయ్యేంత పొటెన్షియల్ ఉంది దీనికి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది, ఒక మంచి సినిమా తీసాం మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఐ థింక్ వీ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను వీ ఎందుకు అంటున్నానంటే మీ అందరు కలిపి నేను అంటున్నాను, ఓన్లీ దెన్ ఆర్ ఫిలిం విల్ go to everybody. So that's a request from everybody here. Please watch the film and do whatever you can for the film. And finally, the film is going really well, and thanks to Dilraj garu and Sharvanand and Raghavendra garu, you know, all chala support chesaru. And I think that's it. Thank you so much. నేను పెద్దగా చెప్పేది లేదు, లైక్ రాకేష్ సెడ్, చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. చూసిన వాళ్ళందరూ చాలా మంచి సినిమా తీశారు, మంచి సబ్జెక్ట్ని దే పుట్ ఇట్ ఇన్ అ గుడ్ వే అని. సో ఇట్ మేక్స్ మీ ఫీల్ సో హ్యాపీ. వీళ్ళంతా చాలా కష్టపడ్డారు, నేను ఐ జస్ట్ యాక్టెడ్ ఇన్ ఇట్, బట్ 2 years నుంచి సీయింగ్ దెమ్ మేక్స్ మీ, ఐ డోంట్ నో, ఇంత కష్టపడచ్చా అన్నట్టు అనిపించేది సీయింగ్ ఆల్ ది టీమ్. సో నౌ ద మూవీ ఈజ్ అవుట్ అండ్ ఎవ్రీబడి ఆర్ అప్రిషియేటింగ్ ఇట్, ఇట్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్. అండ్ యా, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్, వీళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి, లైక్ ఐ కెప్ట్ సేయింగ్. యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీబడి.